లక్షల కోట్ల రూపాయలు ఇచ్చేటటువంటి పద్ధతుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటో తారీఖు అయితే సారి గవర్నమెంట్ ఉద్యోగస్తుడికైనా డబ్బు కొద్దిగా లేట్ అవ్వచ్చు కానీ పేదవాడికి పెన్షన్ ఇచ్చే దానిలో ఒక క్షణం కూడా లేటు కాకోకుండా ఇచ్చేటటువంటి ఒక గొప్ప మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అధ్యక్ష. నేను ఎందుకు ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే నేను నా స్వయంగా గత నెల ఈ నెల ఒకటవ తారీఖున నేను గ్రామం వెళ్తాను. నేను అందరికీ కూడా చెప్తాను అందరూ వెళ్ళండి అని. అపోజిషన్ కూడా వెళ్తే బాగుండదు, వాళ్ళకి కొంత అర్థమవుతుంది. నేను గ్రామం వెళ్తాను. నేను పోయిన నెల ఒకటవ తారీఖున రెడ్డిగూడెం అనేటువంటి గ్రామం వెళ్ళి నా కాన్స్టిట్యున్సీలో 359 పెన్షన్లు ఉంటే నేనే స్వయంగా వారికి వెళ్ళి వారి చేతులకి నా చేతుల మీదుగా ఇచ్చి ఇది జగనన్న ప్రభుత్వం పంపించినటువంటి కానుక అని చెప్పి వారికి ఇచ్చాను అధ్యక్ష. అంతేకాదు నందిగామ అనే గ్రామంలో 887 పెన్షన్లు ఉదయం 6 గంటలకు వెళ్ళి 11:30 కల్లా కూడా అందరికి ఇచ్చాను అధ్యక్ష. ఎందుకు ఇచ్చానంటే ఇస్తున్నప్పుడు వారి కళ్ళల్లో ఆనందం, వారి కుటుంబంలో ఆనందం చూసినప్పుడు అధ్యక్ష ఎంత తృప్తిగా ఉంటుంది నాకు అర్థం కాలేదు. ఒక ముసలి ఆమె అంటుంది, అయ్యా నా కొడుకు కూలోడు, వాడు సంపాదిస్తే వాడికే సరిపోతుంది, నాకు అన్నం పెట్టలేని పరిస్థితిలో ఉన్నాడు, కానీ 1వ తారీఖు జగనన్న పంపించే 2500తో హాయిగా 3 పూట్ల తిని హాయిగా బ్రతుకుతున్నానయ్యా అని చెప్తున్నప్పుడు ఎంత తృప్తిగా ఉంటుంది అధ్యక్ష. వాళ్ళు చెప్తున్నారు, ఆయన ఎవరు వచ్చాడు రాలేదా, రాలేదు, 160 వస్తాయి. ఏంది 160 వచ్చేది? ఒకసారి వెళ్ళి పెన్షన్ ఇచ్చి వాళ్ళ కళ్ళల్లోకి చూడు, 160 కాదు 6 కూడా మీకు రావని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఒక అద్భుతమైనటువంటి సంక్షేమాన్ని తీసుకువెళ్ళి ప్రజల కోసం పాటుపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటం మీ వల్ల కాదు నాయన, ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని మీరు చూడలేకపోతే భ్రమలో ఉంటే మేము చేయగలిగింది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అంట జగన్మోహన్ రెడ్డి గారి గురించి రోజు ఇక్కడ రాడు కదైనా, విమర్శలు మాత్రం అద్భుతంగా చేస్తున్నాడు ఒక ఆయన. ఏమంటాడు ఆయన, త్వరలో నేనంట సరే తర్వాత చెప్తాను అనుకోండి. ఇక స్వచ్ఛ భారత్ విషయానికి వద్దాం అధ్యక్ష. ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ గార్బేజ్ ప్రాబ్లం పెరిగిపోతూ ఉన్నది, ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా అధ్యక్ష ఎస్డబ్ల్యూపీసీలని ఊరుకు బయట ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ కింద కట్టారు, పెద్దగా కట్టేసి రేకులేసి దానికి పచ్చరంగు పులిమేశారు అధ్యక్ష. దానిలో నాడెప్పులు లేవు, గ్రీన్ అంబాసిడర్స్ లేరు, గ్రీన్ గార్డ్ లేదు, చెత్తను పోగు చేసేవాడు లేడు, దానికి మాత్రం బిల్లులు చేసుకుపోయారు అందరూ కూడా. జగన్మోహన్ ఉన్నారులే గ్రీన్ అంబాసిడర్స్, ఆపు చెప్తాను మీరు మాట్లాడుతూ మీ మధ్యలో అధ్యక్ష ఏమి లేదు ఎవరైనా. ఈ మధ్యలో నేను మీతో మాట్లాడుతూ ఉంటే వారికి అవకాశం ఇస్తే వారితో మాట్లాడించడం నాకేం అభ్యంతరం లేదు. మధ్యలో ఈ సైరన్లు ఈ ఏళ్ళు పెట్టడాలు చేస్తే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, కాబట్టి మీ పని మీరు చేసుకోండి. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడే నాకు అభ్యంతరం లేదు. గ్రీన్ అంబాసిడర్స్ లేరు ఎవరు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి సెక్రటేరియట్లో స్టాఫ్కి సెక్రటరీకి చెప్పి ఉదయాన్నే వెళ్ళి వాటిని బాగు చాలా చోట్ల నేను అధ్యక్ష నేను చేశాను అధ్యక్ష. చాలా చోట్ల నేడుపులు కట్టించాం, చాలా చోట్ల వర్క్షెడ్లు కట్టించాం, మిగిలిపోయిన వాటిలో బిల్లు చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక పరిశుభ్రమైనటువంటి వాతావరణం గ్రామాల్లో పట్టణాల్లో కలగాలనేటువంటి ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ మీద ఒక దృష్టి పెట్టి చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం వచ్చేస్తాం. ఎందుకంటే ఈ క్లీన్ అండ్ గ్రీన్లో ఆ డబ్బులు ఏమి రావు ఎవరికి, వీళ్ళకేమో ఊరిని షెడ్లు కట్టేసి దానిలో డబ్బులు బిల్లులు చేసుకుని ఎన్ఆర్ఈజీఎస్ కింద వెళ్ళిపోయారు. ఇక ఎట్టాగే ఉసూరు అని ఏడుస్తూ ఉంటే వాటిని బాగు చేసే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉంటాడు ఆయన, అనుభవం లేదు, నా వయసు అంత అనుభవం లేదు. నిజమే, మీ వయసు చాలా పెద్దది. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అనుభవం లేని మాట వాస్తవం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పాటు మీ రాజకీయ ప్రవేశం చేశారు, మీ కుమారుడి వయసు మాత్రమే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. నేను అడుగుతా ఉన్నా, మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత భయం ఎందుకయ్యా, నాకు అర్థం కాలేదు, ఎందుకు రాకుండా పారిపోతున్నావు, శాసనసభకు వచ్చి నువ్వు సమాధానం చెప్పవచ్చు కదా, అదేమి చెప్పకోకుండా ఏమేమో మాట్లాడతారని నాకు అర్థం కాలేదు. ఇలా ఏదో ఒక తుంటరి మాటలు మాట్లాడేటటువంటి వృద్ధాప్యంలో కూడా ఇలాంటి తుంటరి మాటలు మాట్లాడి రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు చేయటం
dharma kadani kuda ee sandarbhanga nenu cheppadalchukunnanu adhyaksha ante kaadu maroka maata maatladtaru idi gaurava sabha kaadu kaurava sabha meeru enduku vacharayya mee nayakudu raledu mari meeru enduku vacharu kaurava sabhaki మేము రమ్మని కోరేమా వెళ్ళిపోండి అంటే మాకేం అభ్యంతరం లేదు మీరు రాడు మీ నాయకుడు రాడు కౌరవ సభ ఇది మీ నాయకుడు రాడు గౌరవ సభ అయితే వస్తాడు గౌరవ సభ అంటే ఏంటి తెలుసా ఆయన ముఖ్యమంత్రి కావాలంట ఆయన ముఖ్యమంత్రి అయితే ఇది గౌరవ సభ ఇది ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయితే గౌరవ సభ కాదు ఏంటి అన్యాయం నాకు అర్థం కాలేదు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు కూడా శాసనసభకు రాకపోకుండా బాయ్కాట్ చేసి వెళ్ళారు వెళ్ళిన రోజున మా సైన్యం ఒక్కటి కూడా రాలేదు మీరు ఎందుకు వస్తున్నారు ఏంటి మీకు ఏ అధికారాన్ని నేను తెలియగడతాను అధికారాన్ని నేను తెలియగడతాను అధ్యక్ష మీ ద్వారా అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయి పాదయాత్ర చేశారు ఆ రోజు రాలేదు మీ చంద్రబాబు నాయుడు గారికి బాధ వేసి ఈ కౌరవ సభను బహిష్కరించి వెళ్ళిపోతే అంత బాధేస్తే మీకెందుకు బాధ కలగలేదు ఎందుకు కలగలేదు ఆయన ఏడిస్తే మీకెందుకు కలగలేదు బాధ ఏం నాకు అర్థం కాలేదు అంటే నేను అధ్యక్ష మీ ద్వారా ప్రజలకు చెప్తున్నా శాసనసభకు చెప్తున్నా చంద్రబాబు గారు ఏడ్చిన ఏడుపు అంతా బూటకమని భావించే విడిచారు దానిలో ఏమి సందేహం లేదు ఆయన ఏడుపు అంతా బూటకమని వాళ్ళకి తెలుసు మీకన్నా ముందున ఇలాంటి దుర్మార్గం ఏమిటి అన్యాయం అర్థం కదా మీ నాయకుడు రాకపోతే మీరు కూడా మానేయండి లేకపోతే మీ నాయకుడిని తీసుకురండి నాయకుడు లేని నావ అది కాదండి నావికుడు లేని నావ మునిగిపోతున్నాయా బాబు మీది మీ తేలేది కాదు పెట్టేది కాదు రెండేళ్ళు ఆగటం కాదు ఎప్పుడు నేను ఒక మాట చెప్తా మీతో నేను మాట్లాడలేదు కానీ అధ్యక్ష నేను ఈ సందర్భంగా ఇంకొక విషయాన్ని పూర్వపు వాళ్ళు ఎప్పుడెప్పుడు మాట్లాడిన విషయాన్ని ఒకసారి మీకు కోట్ చేస్తా అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకు రాకుండా బాయ్కాట్ చేసి వెళ్ళిపోయి పాదయాత్రలో పాల్గొన్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినటువంటి మాటలు రామకృష్ణుడు గారు అయితేనేమి ఇంకా పేర్లు వద్దని కొంతమంది లేరు ఇంకా శాసనసభలో పాపం వాళ్ళు ఇంటికాడ ఉండిపోయారు అసెంబ్లీ అంటే గౌరవం లేదు మీకుందా జగన్ గారికి జగన్కు రాజకీయ పరిపక్వత లేదు అసెంబ్లీ అంటే గౌరవం లేదు అందుకే బాయ్కాట్ నిర్ణయం మీకేంటి ఈ సమాధానం చెప్పండి జగన్ గారికి రాజకీయ పరిపక్వత లేదు చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ పరిపక్వత ఉంది ఎందుకు బాయ్కాట్ చేశారు అసెంబ్లీ అంటే ఎందుకు గౌరవం ఉంది జగన్ నిర్ణయంతో వైసీపీకి నష్టం ఆయన నిర్ణయం సరికాదు ఓకే ఇది ఒకటి దీనికి వాళ్ళు సమాధానం నాకు చెప్పకపోయినా వారి మనసుకు వారు సమాధానం చెప్పుకోవలసిందే ప్రజలకు వారి సమాధానం చెప్పుకోవలసిందే వారి కార్యకర్తలకు వారు సమాధానం చెప్పుకోవలసిందే చెప్పుకోకపోతే మీకు ఉంటుంది మీ కార్యకర్తల ద్వారానే ఇంకొక మాట చెప్తున్నాను మళ్ళీ అన్నారు ఇంకో ఇందాక ఆయన కూడా అరవై ఆయన ఎవరో ఒక 160 వస్తాయి అన్నాడు కదా మరి ఏం వస్తుంది ఏమో నాకు తెలియదు రోజా లేదు చెప్పారు నాకు అదేమో అనవసరం అనుకోండి అప్పుడు ఏమిచ్చారంటే స్టేట్మెంటు 173 సీట్లు గెలుస్తాం వీళ్ళు అధికారంలో ఉన్న 173 అంట 23 వచ్చినాయి పులివెందులు కూడా మాదే ఆహా ఇవాళ నేను అనొచ్చు పులివెందులు మీదే అని ప్రగల్భాలు పలికారు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు ఇవాళ ఏమైనా కుప్పం కూడా మాదే మీరు గెలుస్తారా మొన్న మున్సిపాలిటీ ఓడిపోయారే జడ్పీటీసీలు ఓడిపోయారే చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఉంటారా లేక కుప్పికంతులు వేస్తూ మళ్ళీ చంద్రగిరి వెళ్తారా లేకపోతే మంగళగిరి వస్తారా ఎక్కడ గెలుస్తారో నాకు అర్థం కాకోకుండా ఉందని మనం చేస్తున్నా అధ్యక్ష ఈ విధంగా దుర్మార్గమైనటువంటి ప్రవర్తన చేస్తున్నటువంటి వ్యక్తులు ఇవాళ మనకు కనిపిస్తున్నారు అధ్యక్ష అంతే కాదు అధ్యక్ష ఒక్క విషయాన్ని చెప్పి మీ దగ్గర ఇక సెలవు తీసుకుంటాను అధ్యక్ష ప్రధానంగా అంశం ఏంటంటే ముందస్తు ఎన్నికలు వస్తున్నాయంట చంద్రబాబు నాయుడు గారు మనం చెప్తున్నాడు వీళ్ళ నాయకుడు అసెంబ్లీకి రాక ఏదో వంకబెట్టి పారిపోయి తెలుగుదేశం ఆఫీసులో దాక్కుని మీడియా వాళ్ళందరినీ పిలిచి వారితో ఏదో అవాకులు చవాకులు మాట్లాడుతూ ఏమంటున్నా అంటే ముందస్తు ఎన్నికలకు జగన్ యోచన చేస్తున్నాడు అబ్బా జగన్ గారు ఏం యోచన చేస్తున్నాడో వెంటనే వెళ్ళిపోతుంది చంద్రబాబు నాయుడు గారికి ఎంత గొప్పవాడి అయ్యా నాకు అర్థం కాలేదు జగన్ గారు ముందస్తు ఎన్నిక అంటే ఏమి లేదు అయ్యా ఎన్నికలు వస్తున్నాయి మీరు ఎక్కడికి వెళ్ళమాకండి ఎన్నికలు వస్తున్నాయి అనకపోతే కేడర్ పారిపోతారని భయ ఇప్పటికీ పారిపోయారే ఇవాళ ఎంతమంది ఉన్నారా మీరు
Wakati rendu mudu nalu gaidu aru yedu yeni mi mandu charu. Yang tu mandu ni mi stengko yirawa yemu mandu nte chandra wabu gara rakpote pada wadu wadu gara yeni mi mandu charu adjaksha. Yeni mandu charu sanu yeni mi to wadu yeni mi mandu charu pari poya kari kenu wadu. Yi mi danga agana baga. Agana agana mira 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 mira. Sari 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 lakkes kuno wadu. Adjaksha aga 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 ta. Walatay arustun tarle, walatay arustun tarle, walatay. Ah, orang kita kerja itu under bermakan ni. Adjaksha, unko kah? Cari ingkeko kami mula bermesin terlayu pohcini. Miring kanggar bermakan ni. Chandra Babu negar custru naru, pap main injustran naudiri tu. Malah media ni bilisi bauur mana edus tadi yang naudiri tu. Nino kemana itu ikut cepat dalam adjaksha. Cepat ni kah? Wakka visyan ni, prestawa ni. Jadi menteri pada guru ini kaku tu berdeh orang ikat picture ni diri dia. నేను ఒక విషయం చెప్పిన అధ్యక్ష ఇక్కడ ఒక విషయాన్ని మీతో ప్రస్తావన చేసి నా ఉపన్యాసాన్ని ముగిస్తాను అధ్యక్ష అది ఏంటంటే వికేంద్రీకరణ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన వికేంద్రీకరణ కావాలని పాలసీగా కోరుకున్నది మనం ఇవాల్ చూశాం గ్రామాల్లో కూడా వికేంద్రీకరణ చేస్తున్నామే రైతు భరోసా Okay. Raitu Bharosa karyakramalanni chestunnam. Kabatti ivala vikendrikarana karyakramamlo ivala rashtra prabhutvam undi. Danlo nenu oka maata chedi ivala Gaurava AP High Court has given one judgment. Dani meeda senior sabhyulu Gauravaneeyulu Dharman Prasad garu nenu 83 lo nenu ayana okesari ichu ayana mantriga chesaru chaala saalu gelicharu chaala chaduvari anni telisinatuvanti vyakti. ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ రాశారు ప్రత్యేక సెషన్ ని ఏర్పాటు చేయండి డాక్టర్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం ఉన్నది అని